చంద్రబాబు నాయుడు ఫ్యామిలీపై వైఎస్ఆర్ పార్టీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖ జిల్లా సబవరం మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు దాన్ని అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకి పోలీసులకి మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. अट्ला तपनी इधे सब सब उ వాళ్ళ మాట్లాడుతుంటే ఏంగా నవ్వుతున్నావే దీని బట్టి నీ అర్థమవుతుంది నీ ప్రవర్తన లాంటిదో నీ వ్యక్తిత్వం లాంటిదో నేను గుర్తు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు రాజకీయాలు తెలియ ఇలాంటి సభలోనే ఒకసారి నారా చంద్రబాబు తల్లి గారి గురించి అప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇలాగో విధంగా మాట్లాడారు. నాకు తెలిసి ఒక నెల రోజుల్లోనో 15 రోజుల్లోనో ఆయన హత్తవుడికి చనిపోవడం జరిగింది. ఇవాళ అదే సభలో నిన్న సభలో ఇవాళ చంద్రబాబు గారి సతీమణి గురించి నువ్వు అదే అహంకారంతో మాట్లాడుతున్నావు. నీ సంగతి కూడా దగ్గరలోనే ఉంది. ఇన్ని రోజులు మేము కూడా శాంతంగా ఉన్నాం. చాలా మా చంద్రబాబు గారు చెప్పిన పద్ధతి ప్రకారం నడుచుకుంటూ వచ్చాం. ఇవాళ మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, మా నాయకుల మీద దాడి చేస్తారు, ఆఖరి రాజకీయాల్లో లేని మా కుటుంబ సభ్యుల గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఊరుకుంటాం అనే పద్ధతి మాత్రం మర్చిపోండి. రాజకీయాలు మీరు మార్చారు, అదే తోలో మేము వెళ్తాం. మేము ఇప్పుడు దాకా చెప్తున్నాం మాకే దొంగ వ్యాపారం లేవు. మీ అందరూ రాజకీయాలు బతికే మనుషులు, కేవలం జనానికి మేలు చేసే మనుషులు. రాంబాబు రోజులు మారే రోజు దగ్గర హెచ్చరిస్తూ.